శ్రీ గురుభ్యో నమః తెలుగు ఎక్స్‌ప్రెస్ వీక్షకులకి శుభస్వాగతం లక్ష్మీ కటాక్షంలో భాగంగా మనకి దగ్గరలో హోలీ పండుగ వస్తుంది మరి ఆ రోజు ఏమి చేయాలి ఎటువంటి పూజా విధానాన్ని పాటించడం వల్ల మనకి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే మనలో ఉన్న నెగటివ్ ఎనర్జీ ఎలా పోతుంది నెగటివ్ ఎనర్జీకి పరిహారం ఏంటి అనే విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోలోకి వెళ్ళేలోగా మన తెలుగు ఎక్స్‌ప్రెస్ యూట్యూబ్ ఛానల్ ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇక మార్చి 18వ తారీఖు ఈ నెలలో హోలీ పౌర్ణమి పౌర్ణమి గడియలలో అంటే ఉదయం కాని సాయంత్రం కాని ఏ సమయంలోనైనా సరే ఏ టైంలో మీరు పూజ చేసేటప్పుడు పౌర్ణమి ఉందో ఆ టైంలో చక్కగా లక్ష్మీనారాయణులకు పూజ చేయండి మన ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే లక్ష్మీనారాయణుని పూజించండి అలాగే చాలా మంది ఆ రోజు ఆంజనేయ స్వామిని కూడా ఆరాధిస్తూ ఉంటారు లక్ష్మీనారాయణుల పూజ అయితే కంపల్సరీ అలాగే ఆంజనేయ స్వామిని కూడా ఆరాధించండి ఎందుకంటే మనకి మనశ్శాంతిని ఇచ్చేది ఆంజనేయ స్వామి మనసు ప్రశాంతంగా ఉంటేనే మనం ఏదైనా ఏ పూజ కానీ ఏదైనా చేయగలుగుతాం కాబట్టి ఆంజనేయ స్వామిని ఆరాధించండి అలాగే లక్ష్మీనారాయణుల పూజ చేయండి కలశం పెట్టగలి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కలశం పెట్టుకొని చేయండి కలశం పెట్టడం మాకు కుదరదు అన్న వాళ్ళైతే గనక చక్కగా పటానికే చక్కగా పటాలు తుడిచి చక్కగా గంధం పెట్టి బొట్టు పెట్టి పూలమాల వేసి చక్కగా ధూపం దీపం సమర్పించండి అలాగే లక్ష్మీదేవికి ఆవు పాలతో కానీ లేదా పాలతో కానీ చేసిన పొంగలిని నివేదనగా పెట్టడానికి ప్రయత్నం చేయండి పొంగలి చేయడం మీకు కుదరలేదనుకోండి కనీసం ఒక గ్లాసు వెండి గ్లాసులో ఉంటే వెండి గ్లాస్ లేకపోతే ఏదో ఒక గ్లాసులో రెండు క్లాసులో అయితే మరీ మంచిది పాలను నివేదనగా సమర్పించడానికి ప్రయత్నం చేయండి పౌర్ణమి అనేది చంద్రుడికి సంబంధించింది చంద్రుడు అనేది మనఃకారకుడు పైగా ఇన్కమ్కి కూడా చంద్రుడు అనేవాడు కారకుడు అనమాట గ్రహాల ప్రకారం కాబట్టి చంద్రుడికి సోదరి లక్ష్మీదేవి అనేది పాల సముద్రం నుంచి పుట్టింది కదా అమ్మ కాబట్టి పాలంటే ఇష్టం కాబట్టి పాలతో చేసిన పొంగలి కానీ వీలు కుదరకపోతే కనీసం పాలనైనా నైవేద్యంగా పెట్టండి వెండి చంద్రుడికి సంబంధించి వెండి లోహంలో పెడితే మరీ మంచిది కాబట్టి వెండి గ్లాసులో కానీ వెండి గిన్నెలో కానీ వీలైతే మీ ఇంట్లో వెండి ప్లేట్ ఉంటే వెండి ప్లేట్లో కానీ పాలను నివేదనగా సమర్పించండి అలాగే అమ్మవారికి తీపి పదార్థాలు అంటే కూడా చాలా ఇష్టం కాబట్టి అంత బెల్లం ముక్కలైనా సరే కొంచెం చిన్న బెల్లం ముక్కలు కానీ నైవేద్యంగా పెట్టండి లక్ష్మీ అష్టోత్తరం కానీ ఖడ్గమాల కానీ అష్టలక్ష్మి స్తోత్రాలు కానీ అమ్మవారి స్తోత్రాలు ఏవైనా చదవండి అలాగే విష్ణు సహస్రనామ పారాయణ చేయగలిగిన వాళ్ళు విష్ణు సహస్రనామ పారాయణ చేయండి లేదా గోవిందనామాలు చదవండి లేదా వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం కానీ విష్ణు అష్టోత్తరం కానీ ఏదైనా సరే మీ శక్తి కొలది మీకు ఏది వీలైతే అది ఏ మంత్రం రాలేదనుకోండి ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః అని 108 సార్లు పఠించండి ఓం నమో నారాయణాయ అని చదవండి ఓ నమో భగవతే వాసుదేవాయ అష్టాక్షరి మంత్రాన్ని కానీ ఏదైనా సరే మీకు వీలైనన్ని సార్లు పఠించండి అలా పఠించినందువల్ల అలా చేసినందువల్ల మీరు లక్ష్మీ కటాక్షాన్ని లక్ష్మీనారాయణ అనుగ్రహాన్ని పొందగలుగుతారు మనం మామూలు రోజుల్లో చేస్తూ ఉంటాం కానీ హోలీ పండగ అనగానే రంగులు చల్లుకోవడం ఇవే కాకుండా పిల్లలు వాళ్ళు రంగులు చల్లుకుంటారు పెద్దవాళ్ళు కూడా రంగులు చల్లుకుంటూ ఉంటారు కానీ ఇలాంటి ప్రత్యేకమైన రోజుల్లో మనం ఇటువంటి ప్రత్యేకమైన పూజలు చేసినందువల్ల లక్ష్మీదేవి అనుగ్రహాన్ని వీలైనంత తొందరగా మనం పొందగలుగుతాం కాబట్టి ఆ రోజు అలా పాటించండి అలాగే మనకి దృష్టి అనేది తగులుతూ ఉంటుంది దిష్టి అని కూడా అంటూ ఉంటారు చాలామంది అటువంటిది పోవాలి అంటే కూడా ఒక చిన్న రెమెడీ ఉంది అది చాలా ఈజీ అయిన రెమెడీయే అందరూ ఈజీగా పాటించగలిగిన రెమెడీయే మనం హోలీ చేసుకుంటాం కదా ఆ ముందు రోజు కామదహనం అనేది చేస్తూ ఉంటారు అలా చేసే రోజు ఒక చిన్న పని చేయండి ఎందుకంటే దృష్టి దోషం చాలామందికి ఈ రోజుల్లో కలుగుతూ ఉంటుంది ఎందుకంటే ఎవరైనా బాగున్నా అబ్బా వీళ్ళు ఎంత బాగున్నారు వీళ్ళు ఎవరైనా ఎదిగిపోతూ ఉంటే చూడలేరన్నమాట చాలామంది అటువంటి వాళ్ళ దృష్టి అనేది ఈ రోజుల్లో ఈజీగా తగిలిపోతుంది అటువంటి దృష్టి అనేది మనకి తగలకుండా ఉండాలి అంటే ఒక చిన్న రెమెడీ చిన్న వస్తువు దానికి ఏం పెద్ద వస్తువులు ఏమి అక్కర్లేదు పెద్ద ఖర్చుతో కూడుకున్న పని ఏమి కాదు ఒక కొబ్బరికాయని తీసుకొని హోళీ పౌర్ణమి రోజు కామదహనం చేస్తారు కదా ఆ కామదహనం చేసే సమయంలో మీరు ఒక కొబ్బరికాయని తీసుకొని మీ ఇంట్లో ఎంతమంది అయితే ఉంటారో ఎంతమందికి దృష్టి తీయాలనుకుంటారో ఎంతమందికి దృష్టి అవసరం అనుకుంటారో అన్ని కొబ్బరికాయలు తీసుకోండి మేము అన్ని కొబ్బరికాయలు కొనలేము అనుకున్నారనుకోండి ఒక్కటే కొబ్బరికాయ తీసుకోండి ఇంట్లో అందరికీ కలిపి ఇలా దాన్ని చుట్టూ దిష్టి తీసినట్టుగా దిష్టి తిప్పేసేసుకొని చక్కగా మాకున్న నరదిష్టి అంతా ఈ కొబ్బరికాయలోకి ఆవాహనం కావాలి మాకున్న నరదిష్టి అంతా పోవాలి మా ఇంటికి ఉన్న దృష్టి అంతా పోవాలి
అని ముందు యజమాని పేరు, తర్వాత వాళ్ళ ఇంట్లో ఉన్న యజమాని రాలి పేరు, తర్వాత ఇంట్లో ఉన్న పిల్లల పేర్లు, ఇంట్లో ఉన్న వాళ్ళందరి పేర్లు చెప్పుకొని చక్కగా ఒక్కొక్క కొబ్బరికాయ అయితే ఒక్కొక్కళ్ళకి శుభ్రంగా అర్పణ చేసుకొని ఆవాహనం చేసుకొని పెట్టేసుకోండి. అలాగే ఇంట్లో యజమాని ఒక అందరికీ కలిపి ఒక్కటే అనుకోండి, ఒక్కటే తీయండి. మీ ఇంటికి దిష్టి ఉందనుకోండి, ఇంటికి శుభ్రంగా కొబ్బరికాయని అలా చుట్టూ తిప్పేసేసి ఇంటికి దిష్టి తీయండి. మాకున్న దిష్టి అంతా పోవాలి, మాకంతా మంచి జరగాలి, మాకున్న దిష్టి అంతా పోవాలి అని అనుకొని కొబ్బరికాయలోకి ఆ దిష్టిని అంతటిని ఆవాహనం చేసేసి ఆ కొబ్బరికాయని తీసుకెళ్ళి కామదహనం అని చేస్తూ ఉంటారు కదా, కట్టెలు పెట్టి అందరూ కామదహనం చేస్తూ ఉంటారు కదా, ఆ కొబ్బరికాయ తీసుకెళ్ళి అందులో వేయండి. ఒకవేళ మీ ఇంట్లో మీరుండే ఏరియాలో కామదహనం అనేది చేయట్లేదు అనుకోండి, మరి అప్పుడేం చేయాలి ఆ కొబ్బరికాయను అనే డౌట్ మీ అందరికీ రావచ్చు. అప్పుడు ఏం చేస్తారంటే ఆ కొబ్బరికాయను ఆవు పిడకలు అనేవి దాదాపుగా ఉంటూ ఉంటాయి. మనం రథసప్తమి రోజు కానీ సంక్రాంతి అప్పుడు ముగ్గులు వేస్తూ ఉంటాం కదా, రథసప్తమి కోసం ఆవు పిడకలు అంటూ తయారు చేసి పెట్టుకుంటాం. సంక్రాంతి పండుగ అప్పుడు గొబ్బెమ్మలు చేసి పెడతాం కదా, ఆ గొబ్బెమ్మలకు చేసిన వాటిని పిడకల్లాగా చేసి ఉంచుకుంటూ ఉంటాం. ఇంట్లో దిష్టి పోవాలన్నా నెగిటివ్ ఎనర్జీ పోవాలన్నా కూడా పిడకలు మనం ఉంచుకుంటూ ఉంటాం. ఆ పిడక కనీసం ఒక్కటైనా సరే ఆ పిడకను కాల్ చేసి దాంట్లో కర్పూరం, పచ్చ కర్పూరం కానీ కర్పూరం కానీ వేసేసి ఆ కొబ్బరికాయను నేను ఇలా నరదిష్టి పోవాలనుకుంటున్నాను, ఆ కొబ్బరికాయలోకి ఆవాహనం చేస్తాం కదా మనం, నరదిష్టి పోవాలి, మాకున్న దిష్టి అంతా పోవాలి, మాకంతా మంచి జరగాలనేసి అనుకుంటాం కదా అనుకొని ఆ కొబ్బరికాయను తీసి దిష్టి చుట్టూ తిప్పేసిన తర్వాత ఆ కొబ్బరికాయను ఆ ఆవు అది ఆవు పిడక వెలిగిస్తాం కదా కర్పూరంతో, ఆ వెలిగించిన దాంట్లో వేసేసేయండి. అది ఒక హోమం లాగా తయారు చేయాలన్నమాట. మనకు చుట్టుపక్కల ఎక్కడ జరగవు కదా హోమం, కామదహనం అనేది జరగదు కదా, కాబట్టి మనమే ఒక హోమగుండం అన్నట్టుగా తయారు చేసుకున్నట్టుగా మనం భోగి మంటలు అప్పుడు వేస్తూ ఉంటాం కదా, కట్టెలు అవి పెట్టేసేసి ఆవు పిడకలు కర్పూరం వేసేసి వెలిగిస్తూ ఉంటాం కదా, అలా అనమాట ఒక హోమం లాగా ఒక యజ్ఞగుండం లాగా తయారు చేసి అందులో ఆ కొబ్బరికాయలను వేసేయండి. అప్పుడు మీకున్న దిష్టి అంతా పోతుంది, మీరు పూజలు చేసినందువల్ల మీకు ఏదైనా గ్రహదోషాలు ఉన్నా పోతాయి, మీలో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. మంచి పరిహారం నరదిష్టి పోవడానికి మన ఇంట్లో మన ఒంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ పోవాలి అంటే ఇది మంచి పరిహారం అని నేను అనుకుంటున్నాను. కనుక ఈ పరిహారం కనుక మీకు నచ్చితే చక్కగా ఈ పరిహారాన్ని అందరూ పాటించండి. అలాగే చక్కగా లక్ష్మీనారాయణుల పూజ చేయండి, మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం అనేది తప్పకుండా కలుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఈ పరిహారాన్ని పాటించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ బంధువులకు మీ మిత్రులకి అందరికీ ఈ వీడియోను షేర్ చేయండి. అలాగే మన తెలుగు ఎక్స్ప్రెస్ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు, శుభం భూయాత్.